ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం అని చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఆయనకున్న క్రెడిబిలిటీ ట్రాక్ రికార్డ్ వల్లనే ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే పరిస్థితి. ఇంకా కియా సంస్థకు వచ్చి గల కరూ జిల్లాలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, కియా సంస్థ ద్వారానే దాదాపు 15,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం జరిగింది. అంతేకాకుండా మీరు చూస్తే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్ గా ఈరోజు కియా నిలబడతాం, చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భారతదేశానికి ఎక్కడ వెళ్ళినా కియా కారు చూస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా నేను చెప్పుకుంటున్నా. ఇంకా గత ప్రభుత్వంలో కోడి కత్తి చూస్తే ఆంధ్ర రాష్ట్రం గుర్తొచ్చేది. సో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఈరోజు కియా కూడా ఆంధ్ర రాష్ట్రం నిలబడింది. ఇంకా సింహ మోటార్స్ కు వచ్చే గల పెద్దల నాయకత్వంలో ఎవరు ఉంచిన విధంగా 4 షోరూమ్స్ ఓపెన్ చేశారు. దాదాపు 32,000 మంది కస్టమర్స్ కూడా ఉన్నారు. 600 మందికి ఈ రోజు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళు నేను కోరేది ఒకటే, ఒక పక్కన ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిని, ఇంకో పక్కన మంగళగిరి శాసనసభ్యుడిని. నేను ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి ఫస్ట్ అంటున్నా, మిగతాందరూ నాతో గొడవపడతారు, కానీ ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి ఫస్ట్ అంటున్నా. రాబోయే రోజుల్లో మీ పెట్టుబడులు ఏమున్నా మీరు ఎక్స్పాండ్ చేయాలనుకున్నా తప్పనిసరిగా మంగళగిరి వైపు చూడాలని పెద్దలు నేను కోరుతాం జరుగుతుంది. మీటింగ్ అయిన తర్వాత పెద్దలందరూ నాపై యుద్ధం చేస్తారు ఇప్పుడు, కానీ వాళ్ళందరూ చెప్పేది ఒకటే, నేను మంగళగిరిలో ప్రచారం చేసినప్పుడు 2019లో 5,300 ఓట్లతో ఓడిపోయాను, దాని పక్కన 0 పెట్టండి అని చెప్పి 53,000 ఓట్లు మెజారిటీతో నేను గెలిపించమని కోరా. అంతేకాకుండా నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారితో కానివ్వండి, రండి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ అంతా కానీ దెబ్బలాడి నిధులు తీసుకొస్తాను అని హామీ ఇచ్చా. అది గుర్తించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 91,000 మెజారిటీతో మంగళగిరి ప్రజలు నన్ను గెలిపించారు. బాధ్యత పెరిగింది. సో ఆల్వేస్ మంగళగిరి ఫస్ట్, దెన్ ఆంధ్ర రాష్ట్రం నేను చేస్తాను. యుద్ధం మొదలైపోయింది. తప్పనిసరిగా మీతో కలిసికట్టుగా ముందరికి వెళ్తాం, దాంట్లో డౌట్ లేదు. మేము ఇక్కడ తీసుకొచ్చే పెట్టుబడులు మీతో పోటీ కాంది, మీతో పోటీ పడే పెట్టుబడులు కావి. చాలా మంది అడిగారు ఐటీ సంస్థ వస్తే ఎక్కడికి వస్తుందంటే, ఆనాడు చెప్పాను విశాఖపట్నమే ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ రాజధాని అని. స్పిల్ ఓవర్ జాబ్స్ మంగళగిరికి ఆల్రెడీ ఒక ఎకో సిస్టమ్ ఉంది కనుక, ఐటీ ఎకో సిస్టమ్ ఆల్రెడీ ఉంది కనుక వాళ్ళు వస్తారని ఆనాడే నేను ప్రజలు కూడా చెప్తాం జరిగింది. ఆ దిశగా ముందరికి వెళ్తుంది మన ప్రభుత్వం. మన ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఉద్యోగాల కల్పన. ఈ రోజు పొద్దున కూడా నేను ప్రజా దర్బారు పెడితే దాంట్లో కనీసం 20 మంది నిరుద్యోగ యువతి యువకులు వచ్చి మాకు ఉద్యోగాలు కల్పించండి అని చెప్తున్నారు. సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు నిన్న సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తాం జరిగింది. సో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు కానివ్వండి, నేను చిరు వ్యాపారస్తులు అంటే MSMEs వ్యాపారస్తులు కూడా ఉన్న వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకులు అందరూ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.